بسم الله الرحمن الرحيم والصلاة والسلام على رسول الله محمد وعلى آله وصحبه أجمعين గౌరవని వెళ్ళిన పెద్దలారా అభిమాన సోదర సోదరి మళ్ళారా మీ అందరికి ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు సృష్టికర్త విశ్వప్రభువైన అల్లాహ్ తరపు నుండి మీ అందరిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు వర్షించుగాక మహాశీలారా జీవితం శాశ్వతం కాదు జీవితం అల్లాహ్ అనుగ్రహించిన గొప్ప వరం మనలో ఎవరు ఇక్కడే ఈ ప్రాపంచిక జీవితంలోనే శాశ్వతంగా ఉండడానికి రాలేదు ఒకరోజు తప్పకుండా చావాలి ఈ సత్యాన్ని సృష్టికర్త అయిన అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా తెలియజేశాడు أعوذ بالله من الشيطان الرجيم كل نفس ذائقة الموت ప్రతి ప్రాణి మృత్యు రుచి చూడవలసిందే మరణం ఏదో ఒక నాడు తథ్యమన్నది తిరుగులేని సత్యం అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో ఏ స్థితిలో వస్తుందో ఏ వయస్సులో వస్తుందో ఎవ్వరికి తెలియదు కొందరు పసితనంలో చనిపోయారు కొందరు టీనేజ్లో చనిపోయారు మరికొందరు యవ్వనంలో చనిపోయారు మరికొందరు వృద్ధాప్యంలో చనిపోయారు చావు మాత్రం తథ్యం ఎవ్వరు ఇక్కడ శాశ్వతంగా ఉండరు చనిపోయిన తర్వాత మనిషి ఇక్కడ మంచి చేసినా చెడు చేసినా దాని పూర్తి ప్రతిఫలం అక్కడ పరలోకంలో మరణంతర జీవితంలో అల్లా న్యాయస్థానంలో ఇవ్వబడుతుంది మన జీవితం ఎలా గడుపుతున్నాము మన యవ్వనం ఎలా గడుస్తూ ఉంది ఎలా గడిచింది మనం ఎలా సంపాదించాము మనం ఎక్కడ ఖర్చు పెట్టాము ఎలా ఖర్చు పెట్టాము మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము మనకు తెలిసిన జ్ఞానం పట్ల మనం ఎంతవరకు అమలు చేస్తున్నాం ఈ విషయాల గురించి ప్రతి ఒక్కరిని తీర్పు దినాన అల్లాహ్ న్యాయస్థానంలో ప్రశ్నించడం అంటూ జరుగుతుంది ఇది తథ్యం అల్లాహ్ అంటున్నాడు వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా ఓ మానవులారా ప్రళయ దినాన తీర్పు దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు మనం దేవుడు ఉన్నాడంటున్నాం దేవుడు మనల్ని చూస్తున్నాడు ఇది మన నమ్మకం దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు ఇది మన విశ్వాసం చూస్తున్న దేవుడు మనం ఎలా జీవించినా మనం ఏ పనులు చేసినా చూస్తూ ఊరుకుంటాడా లేదు తప్పకుండా కర్మల విచారణ చేస్తాడు తప్పకుండా ప్రశ్నిస్తాడు నువ్వు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చెయ్యలేదు అని కనుక మనం దైవ ఆజ్ఞలకు కట్టుబడి జీవించాలి అల్లాహ్కు విధేయత చూపాలి ఆయనకు నచ్చిన పనులు చేయాలి ఆయన మెచ్చిన పనులు చేయాలి ఏ పనులైతే చెయ్యవద్దని ఆయన అన్నాడో ఆ పనుల జోలికి వెళ్ళకూడదు ఏ పనులైతే ఆయనకు ఇష్టం లేదో ఆ పనులు చేయకూడదు పరిశుద్ధమైన జీవితం గడపాలి సత్కార్యాలు చేయాలి మంచివారి సాంగత్యంలో జీవించాలి మంచివారితో స్నేహం చేయాలి నలుగురికి ఉపయోగపడాలి ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు మనం దానం చేసే గుణం మనలో ఉండాలి దోచుకునే మనస్తత్వం ఉండకూడదు మనం ఒకరికి మేలు చేయాలి కీడు తలపెట్టకూడదు మూడో విషయం అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నాడు ఈ ప్రాపంచిక జీవితంలో ఎవరైతే
సృష్టికర్తా విశ్వప్రభేన అల్లా యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తాడో దానికి బహుమానంగా నరకాగ్ని బారి నుండి రక్షింపబడి స్వర్గ సుఖాలను పొందేవాడే సిసలైన విజేత, సిసలైన విజేత. అల్లా అంటున్నాడు, ఫమన్ జుహ్జిహ అనిన్నార్ వఉద్ఖిల జన్నత ఫఖద్ ఫాజ్. ఆ తీర్పు దినాన, ప్రళయ దినాన, ఎవడు నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. అయితే మనిషి ఈ ప్రాపంచిక జీవిత మాయలో చిక్కుకుపోతాడు, ఈ జీవితమే శాశ్వతంగా భావిస్తాడు, ఇదే సర్వం అని అనుకుంటాడు, అందుకే బాధ్యత రహితంగా జీవిస్తున్నాడు, అందుకే హక్కుల్ని నిర్వర్తించడం లేదు, అందుకే విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు, అందుకే దైవాజ్ఞలను ఉల్లంఘిస్తాడు. అల్లా సుబ్హానహు వతాల అంటున్నాడు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. జనులారా, ఈ ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు, ఇదంతా మాయ. మహాశ్రీలారా, మనం రమజాను పవిత్ర మాసంలో శ్వాస పీల్చుకుంటున్నాం. నిన్న సంవత్సరం మన వెంట మనకు తెలిసిన వారు చాలామంది ఈ సంవత్సరం మన వెంట లేరు, మనలో లేరు. వాళ్ళు రమజానుకు ముందు లేక రమజాన్లో కొందరు చనిపోయినట్లు, మరణించినట్లు వార్త వచ్చింది, మనం విన్నాము, బాధపడ్డాము, ఆ మరణించిన వారి కోసం దువా చేశాము. రేపు వచ్చే రమజాను వరకు మనం సజీవంగా ఉంటామో లేదో చెప్పలేము. అల్లా సుబ్హాన వ తాలా మనకు జీవితాన్ని అనుగ్రహించాడు. ఈ రమజాను మాసాన్ని గొప్పగా భావించాలి, మన ఉపవాస వ్రతాన్ని పాటించాలి, దివ్య ఖురాన్ పారాయణం చెయ్యాలి, దివ్య ఖురాన్ సందేశాన్ని అర్థం చేసుకోవాలి, దాన ధర్మాలు చేయాలి, జకాత్ చెల్లించాలి, అల్లాహ్ మెప్పును పొందడానికి ప్రయత్నించాలి. మన వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాభిక్ష వేడుకోవాలి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు, ఆయన కరుణ సాగరుడు. అల్లాహ్ సుబ్హాన వ తాలా 70 తల్లుల కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించేవాడు. రండి, మనం మన జీవితాలను చక్కదిద్దుకుందాం. అల్లా మనకి అనుగ్రహించిన ఈ జీవితాన్ని గొప్ప వరంగా భావించి అల్లాహ్ ప్రసన్నతను పొందడానికి ప్రయత్నిద్దాం. అల్లాహ్ స్వర్గానికి వారసులవుదాం. అల్లాహ్ సుబ్హాన వ తాలా మనందరికీ ఆయన దాస్యంలోనే జీవించే సద్బుద్ధిని, శక్తిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.